పాతబస్తీ లలితాబాగ్ లో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లనే చెప్పాలి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, ఈ రోజు తెల్లవారుజామున అటు పాతబస్తీ ఉప్పుగూడ సమీపంలో ఉన్న లలితాబాగ్ లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడ ప్లాస్టిక్ గోడౌన్ లో ఈ మంటలు చెలరేగినట్టుగా సమాచారం. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అటు ఫైర్ టెండర్ కి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో స్థానిక పోలీసులు చిత్రనాక పోలీసులు అటు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు ఆర్పేందుకు కింత తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్లాస్టిక్ నిల్వలు అధికంగా ఉండడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దాంతో ఫైర్ సిబ్బంది కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అదనపు ఫైర్ ఇంజిన్లను తెప్పించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురాగలిగారు. మంటలు చెలరేగిన సందర్భంగా దట్టమైన పొగలకు అమ్ముకోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. వాళ్ళందరూ కూడా అయితే మంటలను సకాలంలో అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారని చెప్పాలి. చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా మంటలను అదుపు చేశారు. ప్రస్తుతం ఎటువంటి ప్రాణ నష్టం జరిగినప్పటికీ ఆస్తి నష్టం భారీగా ఉంటుందని అటు గోడౌన్ నిర్వాహకుడు చెప్తూ ఉన్నాడు. ఇప్పటికే కొన్ని లక్షల రూపాయల విలువైన ప్లాస్టిక్ నిల్వలను గోడౌన్ లో ఉంచినట్లుగా నిర్వాహకుడు తెలుపుతున్నాడు. అదే తనకు నష్టం జరిగింది, షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చు అన్న అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. భారతి, రైట్ పవన్, థ్యాంక్ యూ. మారా